సహోదరా, సహోదరి, నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? నువ్వు మంచివాడివని, మంచిదానివని, ప్రార్థనాపరుడువని, ప్రార్థనాపరురాలువని, పరిశుద్ధుడువని, పరిశుద్ధురాలువని, అద్భుతంగా మారావని, మార్పు చెందావని నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇచ్చున్నట్లయితే జాగ్రత్త, వారిచ్చిన సాక్ష్యము వారికి అవమానకరంగా మారడానికి వీలు లేదో. ఏ సాక్ష్యమైతే మన గురించి ఇతరులు ఇస్తున్నారో ఆ సాక్ష్యానికి తగినట్టుగా మనం జీవించకపోతే ఆ సాక్ష్యము ఇచ్చిన వ్యక్తి అవమానానికి గురవుతాడు. ఏ నువ్వేం చెప్పావు, నువ్వు అతడు మంచివాడు అని చెప్పావు, అవునా? బస్ స్టాండ్లో నేను చూశా. ఏం చూసావు? అందరూ చక్కగా బస్సులో వెనక నుంచి ఎక్కుతూ ఉంటే వీడేమో ఆడవాళ్ళు అందరూ కిక్కిరిజ్ ఉంటే వాళ్ళ మధ్య నుంచే, ఆ ఫ్రంట్ గేట్ నుంచే వాళ్ళని దోసుకుంటూ, వాళ్ళని ఇబ్బంది పరుస్తూ బస్సులోకి ఎక్కడ నేను చూశా. నువ్వు బహుశా పొరపడుతున్నావు. పొరపడ్డమా పాడా? నువ్వు ఎవడి గురించి అయితే మంచోడు అన్నావో, ఎవడైతే ఆత్మీయుడు అన్నావో వాడే. నా కళ్ళతో చూశా వాడు బస్సులోకి ఆ విధంగా ఆడవాళ్ళని ఇబ్బంది పరుస్తూ లోపలికి బస్సులోకి వాడు ప్రవేశించడం నేను చూశా. ఛీ, ఇదా నువ్వు వాడి గురించి ఇచ్చే సాక్ష్యము అని అంటే పాపం సాక్ష్యం ఇచ్చిన వాడికి ఇంక పరువు ఉంటుందా? మారాడన్నావు, మార్పు చెందాడని చెప్పన్నావు. నేను మనం చూశా. ఏం చూశావు? చేతిలో సిగరెట్ చూశా, కాల్చుకుంటూ వెళ్ళడం చూశా. ఇదా నువ్వు చెప్పింది మార్పు? ఛీ, ఎవరైనా మన గురించి మంచి సాక్ష్యం చెప్తే, మన గురించి నాలుగు మంచి మాటలు చెప్పినప్పుడు, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ సాక్ష్యమునకు తగినటువంటి జీవితం మనము జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి ఆత్మీయత. సొలొమోను గురించి షీబా దేశపు రాణి విన్నదట, విన్నదాన్ని గురించి ఆలోచించి నిజమేనా చూద్దాము అని చెప్పి సొలొమోను యొక్క దేశాన్ని, సొలొమోను యొక్క పరిపాలనను, సొలొమోను యొక్క రాజ్యాన్ని చూడ్డానికి వచ్చిందట. అంతా చూసిన తర్వాత ఆ షీబా దేశపు రాణి అన్నమాట ఏంటి తెలుసా? నేను విన్నదాన్ని బట్టే అబ్బో అబ్బో అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూస్తే నేను కనీసం సగం కూడా వినలేదు, అంతకంటే అద్భుతమైన వాతావరణము ఇక్కడ నేను చూస్తున్నాను అని సాక్ష్యమిచ్చింది. అది దేవుడు కోరుకుంటుంది. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ ఆత్మీయత గురించి, నీ సంఘము గురించి ఒక సాక్ష్యం చెప్తున్నారో అది నిజమేనా అని చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాల్సింది ఏమిటంటే, మేము విన్న దాంట్లో, మేము చూస్తున్న దాంతో పోల్చుకుంటే విన్నది సగం కూడా మాకు చెప్పలా. అంత అద్భుతమైనటువంటి ఆత్మీయత, అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము, అంత అద్భుతమైనటువంటి సంఘము చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. బర్నబా ఏమైతే పౌలు గురించి భరోసా ఇచ్చి శిష్యులతో మాట్లాడాడో 100%, దాన్ని శిష్యులు, ఆత్మీయులు సౌలు జీవితంలో, అనగా పౌలు జీవితంలో కనుగొనగలిగారు. బర్నబాను చూసి వాళ్ళు చెప్పగలరు, బర్నబా ఆ రోజు నువ్వు పౌలును రికమెండ్ చేస్తున్నప్పుడు కొంచెం భయపడ్డాం, కానీ నువ్వు ఏమైతే అన్నావో, ఏమైతే చెప్పావో 100% పౌలు జీవితంలో కళ్ళతో మేము చూస్తున్నాం. ఇతడు నిజముగా ప్రభువును చూశాడు, ఇతడు నిజముగా ప్రభు స్వరం విన్నాడు, ఇతడు నిజముగా మార్పు చెందాడు, తనకి ఇప్పుడు మేము సాక్షులము అని ఆ రోజు యెరూషలేములో ఉన్నటువంటి ఆత్మీయులు చెప్పగలరు. సహోదరుడు, సహోదరి, ఇది ఆత్మీయత అంటే. ఇది మనల్ని నమ్మి, మనల్ని బలపరిచే, మనల్ని రికమెండ్ చేసే, మనల్ని ప్రమోట్ చేసే, మన క్షేమాన్ని కోరే వారి పట్ల మనము వ్యవహరించవలసిన విధానము. ఎవరైనా మన గురించి ఏదైనా సాక్ష్యం చెప్పినప్పుడు దాన్నే ప్రజలు చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఈరోజు మనం ప్రభువును అడగాలి, ప్రభువా నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో, నేను చేసే పనులను చూసి, నా మాట తీరును చూసి ప్రజలు ఏమైతే బయట అనుకుంటున్నారో, అంతకంటే గొప్ప ఆత్మీయత మొదట నా హృదయములో దయచేయి నాయన. నా గురించి ఆత్మీయులు, నన్ను ప్రేమించే వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో దాన్ని వమ్ము చేయకుండా సహాయం చేయి ప్రభువా. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి ఉద్దేశాలను వమ్ము చేయకుండా సహాయం చేయి ప్రభువా. రేపటి దినాన ఇటువంటి వాడినా నువ్వు రికమెండ్ చేసింది, ఇటువంటి వాణి గురించా నువ్వు సాక్ష్యం చెప్పింది, ఇటువంటి వాణి గురించా అంత గొప్ప చెప్పింది, చూడు ఎలా జీవిస్తున్నాడో, చూడు ఎలా జీవిస్తుందో, ఇదే ఆత్మీయత అని నా గురించి ఎవ్వరూ చెప్పడానికి వీలు లేదు ప్రభువా. చెప్పగలిగితే
ఎంత బాగుంటుంది.